हाय फ्रेंड्स, नमस्ते फ्रेंड्स, मीरु चूस्तुन्नारु श्रीनिवास एंटरटेनमेंट चैनल। ई रोजुन विजयवाड़ बस स्टैंड अनेदि इक्कड मनं चूडोच्चु। बस्सुलु दिगे प्लेस वच्चेसि अट साइड उंटदि। आ बस्सुलु ప్రయాణికులు బయలుదేరి అంటే ప్రయాణికుల కోసం బయలుదేరేటటువంటి బస్సులు బోర్డు అనేది అంటే బస్ స్టాండ్ అనేది ఇటు ఉంటుంది, మనం చూడొచ్చు ఫ్రెండ్స్। సువిశాలమైనటువంటి పెద్ద బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది। ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, మద్రాసు అంటే తమిళనాడు, తర్వాత కర్ణాటక బస్సులు కూడా సర్వీసులు కూడా ఈ యొక్క బస్ స్టాండ్కి రావడం జరుగుతుంది। భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది। పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అంటారు దీన్ని। ఇది సమాచార కేంద్రము, ఎంక్వైరీ ఆఫీస్। చాలా నీట్గా పరిశుభ్రంగానే ఉంటుంది ఈ బస్ స్టాండ్ అనేది। ఇక్కడి నుంచి బస్ స్టాండ్ మనం బస్సులు ఆగే స్థలానికి వెళ్ళాలంటే ఇలా మనం ఇలా సొరంగ మార్గం నుంచి అంటే ఇలా కింది నుంచి వెళ్ళాల్సినటువంటి వే ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు। ఇలా మన లోపల నుంచి ఇలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్। ఇలా వెళ్తే ఇలా మనం పైకి రావడానికి అవకాశం ఉంది। ఇక్కడ మెట్ల నుంచి ఇలా మళ్ళా పైకి వస్తే బస్సులు నిలువు స్థలము, అంటే బస్సులు ఇక్కడ ఆగుతుంటాయి। అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి విజయవాడ బస్సులు అనేవి, విజయవాడ సర్వీసులు అనేవి ఎన్నో రాష్ట్రాలకి సర్వీస్ చేస్తూ ఉన్నాయి, మనం చూడొచ్చు ఫ్రెండ్స్। ఆసియా ఖండంలోనే రెండో బస్ స్టాండ్, అతిపెద్ద బస్ స్టాండ్లలో ముఖ్యమైనటువంటి బస్ స్టాండ్గా దీన్ని చెప్పుకుంటారు, విజయవాడ బస్ స్టాండ్। ఈ విజయవాడ బస్ స్టాండ్, విజయవాడకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కనకదుర్గ అమ్మవారు మంచి దేవాలయం అనేది ఉంది, ఇది ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।